మధ్యాహ్నం భోజన కార్మికుల వేతనాలు పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ సెప్టెంబర్ 24న చేపట్టబోయే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లు మహాలక్ష్మి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు, బడ్జెట్ పెంపు కొరకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, అధిక ధరలను అదుపు చేయాలని, కార్మిక ఉద్యమాలపై నిరంకుశ దాడులను ఆపాలని, సంక్షేమ పథకాలలో నిధుల కోత విధించరాదని, సెప్టెంబర్ 24న జరుగుతున్న స్కీమ్ వర్కర్ల దేశవ్యాప్త సమ్మెలో మన హక్కుల సాధనకై అందరూ భాగస్వాములు కావాలని అన్నారు. సమ్మె రోజు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల పట్టణ కేంద్రాల్లో జరిగే స్కీమ్ వర్కర్ల ప్రదర్శన సభల్లో పాల్గొని జయప్రదం చేయాలని మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తుందని ఆమె అన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్పులు చేసిందని, ఉద్యోగులు కార్మికుల హక్కులను కలరోస్తుందని విమర్శించారు. దేశవ్యాప్త సమ్మెలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు మా సమ్మెలో పాల్గొంటామని చెప్పేసి డిఓ మేడం గారికి సమ్మె నోటీస్ ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పటికి కూడా వాళ్ళకి నెల నెల వేతనాలు కూడా వేయట్లేదని చెప్పేసి మేడం గారికి వివరించడం అనేది జరిగింది. మేడం గారు కూడా పరిశీలన చేసి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి కూడా తెలియజేయడం అనేది జరిగింది. అట్లాగే జిల్లాలో అక్షయపాత్ర 3 మండలాలకు ఇచ్చారు. వాళ్ళ సమస్యలు కూడా ఉన్నాయి. గుడ్లు ఉడకబెట్టడానికి గ్యాస్ మీద ఉడకబెట్టాలని చెప్పి టీచర్స్ ఒత్తిడి తేవడం అనేది జరుగుతుంది. ఆ సమస్య కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి మేడం గారికి అడగడం అనేది జరిగింది. ఆ సమస్య కూడా వెంటనే పరిష్కారం చేస్తామని చెప్పేసి డిఓ మేడం గారు హామీ అనేది ఇవ్వడం జరిగింది. తదితర డిమాండ్ల కోసం సెప్టెంబర్ 24న దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటామని చెప్పేసి ఈ సందర్భంగా